రాత్రి వట్టినాలపల్లి గ్రామంలోని ఒక ఇంట్లో ప్రేమ అనే వ్యక్తి వెళ్ళి ఒక అమ్మాయిని కత్తితోని గాయపరిచిందనే సమాచారం మీద సమాచారం రాగా అక్కడికి వెళ్ళి అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. తదుపరి అమ్మాయి అబ్బాయికి కూడా స్థానికులు కొట్టడంతో అతనికి కూడా గాయాలు కాగా అతన్ని కొండాపూర్ ఏరియా హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఈ అమ్మాయిని కాంటినెంటల్ హాస్పిటల్ వాళ్ళ కుటుంబ సభ్యులతో పంపించడం జరుగుతుంది జరిగింది. ఈ విషయంలో కేసు రిజిస్టర్ చేసుకొని తదుపరి విచారణ కొనసాగుతుంది. మిగతా విషయాలు తెలిసిన తర్వాత దాని గురించి వివరణిస్తాం. ప్రేమ ఉండేది జీడిమెట్ల అని చెప్పేసి తెలిసింది. ప్రస్తుతం సమాచారం రాగా అక్కడికి వెళ్ళి అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. తదుపరి అమ్మాయి అబ్బాయికి కూడా స్థానికులు కొట్టడంతో అతనికి కూడా గాయాలు కాగా అతన్ని కొండాపూర్ ఏరియా హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఈ అమ్మాయిని కాంటినెంటల్ హాస్పిటల్ వాళ్ళ కుటుంబ సభ్యులతో పంపించడం జరుగుతుంది జరిగింది. ఇటు విషయంలో కేసు రిజిస్టర్ చేసుకొని తదుపరి విచారణ కొనసాగుతుంది. మిగతా విషయాలు తెలిసిన తర్వాత దాని గురించి వివరణిస్తాం. ప్రేమ ఉండేది జీడిమెట్ల అని చెప్పేసి తెలిసింది. ప్రస్తుతం అది స్టూడెంట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తెలిసింది. అంతా అమ్మా డేర్ ఇప్పుడు నేను ఒకటి క్లియర్ చెప్తాను. 2 o'clock నేను ఇప్పుడు మాకున్న సమాచారం ప్రకారం మాత్రమే నేను చెప్పగలను. ఇది కొత్తగా నేను మీరు అడగడము, నేను కొత్త వేరే విషయాలు చెప్పడం అది బాగుండదు కదా. అమ్మాయి పరిస్థితి బాగానే ఉంది, అబ్బాయి పరిస్థితి కూడా బాగానే ఉన్నది. ఇద్దరికి అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. మిగతా విషయాలు దర్యాప్తు తర్వాత. అమ్మాయి గొంతు పైన ఎడమ చేతికు ఎడమ మోకాలు వద్ద కత్తితో అదే ఇప్పుడు వచ్చి మా చెల్లెని మదర్ చేయడానికి ట్రై చేశారు. నార్మల్గా మా డోర్ ఇట్లా యాక్సెసిబుల్ ఉంటుంది లోపల లోపలికి వచ్చాడు. డైరెక్ట్గా వచ్చి ఇట్లా నోరు మూసి ఇట్లా కోసాడు. ఇక్కడ కట్ అయింది. ఎక్కువ ఏం డేంజర్ లేదన్నారు డాక్టర్స్. అయితే ఇప్పుడైతే బాగా ఆ కోసేసినాక తర్వాత దొరికిపోయారు. దొరికిపోయాక అతన్ని వాటి పోలీసులకు పట్టింది. డైరెక్ట్గా మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చాడు. సీదా డైరెక్ట్గా మా చెల్లె ఉన్న రూమ్లోకి వెళ్ళి ఇలా నోరు మూసేసి ఇట్లా కూచాడు. డోర్ లోపల నుంచి లాక్ చేసేసాడు అతన్ని. అతనే లాక్ చేసి కూచాడు. తర్వాత మా వాళ్ళు వెళ్ళి డోర్ ఇరగొట్టి బయటకు వచ్చి వచ్చారు. ఇట్లా గొంతు వచ్చినప్పుడు ఇట్లా హ్యాండ్ తోటి ఇట్లా కత్తి పట్టి ఇట్లా గుంజేసింది. గుంజిన తర్వాత చెయ్యి కూడా కోసుకోవచ్చు. ఇప్పుడు ఎలా ఉంది హాస్పిటల్ పరిస్థితి? ఇప్పుడు బాగానే ఉంది. డే అవుట్ ఆఫ్ డేంజర్ అంటారు. ఏం ప్రాబ్లం అంటే ఆ వ్యక్తి మీకేమైనా పరిచయం అన్నాడా? అంటే రిలేటివ్ అని అంటున్నారు కానీ తెలియదు అంటున్నారు. తను ఎవరు తెలియదు అసలు. తను ఏం చేస్తుంటాడు అది ఏం తెలియదు. అతని గురించి తెలియదు. అతను చూసినా కూడా తెలియదు. అతని పేరు కూడా తెలియదు. వాళ్ళకైతే మరణశిక్షణ వేయాలని కోరుకుంటున్నా. ఈ రోజు అయితే మా చెల్లి పానమే పోతుండే, ఆమె కనిపించకపోతుండే. సమ్మా మేము ఎంత కష్టపడి చదివిస్తున్నాం, లక్షలు లక్షలు పెట్టి ప్లేట్ ఎక్కడెక్కడ కారింది, ఎక్కడెక్కడ తగిలింది. 2 కత్తులు తీసుకొని వచ్చింది ఆయన. ఆ కత్తులతో పొడిచిండు. ఆ కత్తులు కూడా మొత్తం వంకర అయిపోయింది. అంటే ఆమెతో ఆమెని ఆమె ప్రాణం ఆమెనే రక్షించుకుంది, లేకుంటే చనిపోతుండే ఆమె. అందుగురించి చేతికి కాలుకి తగిలినాయి ఆ తాట్లు. ఇంకా కొంచెం లోపలికి పోతే మొత్తం చనిపోతుండే. బాడీ బయట ఆమె రక్షించుకుంది ఆమె ప్రాణాన్ని. కాబట్టి మేము ప్రతి ఆయనకు మాత్రం మరణశిక్షణ వేయాలి సార్. మా కోరిక అయితే అదే. అలాంటి వాళ్ళు బ్రతుకుండదు. ఈరోజు మా చెల్లికి చేసి రేపు మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ వేరే వాళ్ళని కూడా చేస్తారు.
మళ్ళీ ఎవరిపైన కన్ను పెట్టి చేస్తారు తక్షణమే లేస్తారు తెలంగాణలో అసలు మాకైతే అలానే అనిపిస్తుంది ఇలాంటి క్రూరత్వం వాళ్ళకైతే మరణ శిక్ష వేయాలి ఖచ్చితంగా నాకు కిడ్నీలో స్టోన్ ఉంది రాత్రి 12:30కి అట్లా నొప్పి వస్తే మా అల్లుని తీసుకొని లింగంపల్లి వెళ్ళాను లింగంపల్లి వెళ్ళి వచ్చేసరికి 1:00కి వచ్చిన 1:00 వచ్చి అది డోరు కొంచెము మడ్ హౌస్ అది డోరు సరిగ్గా లాక్ కాకపోవడం వల్ల నా అల్లుడు అది లాక్ చేయలేక ఓపెన్ అంటున్నాం ఇంట్లో కూడా వచ్చి పండుకున్నాం కుక్క బాగా అరిచింది అరిచినప్పుడు మా ఫాదర్ అక్కడనే పండుకుంటాడు కుక్కది కదా కుక్క అరిచినప్పుడు మా ఫాదర్ లేచి కుక్క దగ్గరికి ఎందుకు వచ్చిందని ఇట్లా చూసేసరికి ఒక మనిషి ఇట్లా లోపలికి పోయినట్టు అనిపించింది చీకటి ఉంది నైట్ 2:00 అయితే ఇక్కడ వచ్చి మా మదర్ని లేపి మదరు మా డాడీ ఇద్దరు పోయి చూసేసరికి అక్కడ లాక్ చేసి ఉంది లోపల నుంచి మా సిస్టర్ది రూమ్ బెడ్రూమ్ దాంట్లో మళ్ళీ మా డాడీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తీయడానికి అది వెళ్ళలేదు మళ్ళీ నాకు వచ్చి అరుస్తుంటే నేను అప్పుడే లేచి అప్పుడే వండుకుంటున్నా అప్పుడే లేచి మళ్ళీ ఉరికొచ్చిన ఉరికొచ్చి చూసేసరికి లాక్ ఉంది ఏమైందంటే ఎవరు వెళ్ళిరా అంటేసరికి కాలుతో 2-3 సార్లు దాంతో డోరు లాక్ అది డోర్ ఇరిగిపోయింది అది పాత డోర్ కాబట్టి తొందరగానే ఇరిగిపోయింది 3 సార్లు కొట్టేసరికి ఇరిగిపోయింది లోపల పోయేసరికి తల దగ్గర కూర్చొని ఇట్లా పట్టుకొని ఉన్నాడు చాకు ఆయన తెచ్చిన చాకు అనేది చీకట్లో పడిపోయింది కింద కోసిన తర్వాత ఇంకా పిసుకుతుంది ఇట్లా పిసికి చంపేయడానికి ప్రయత్నం చేస్తాం ఎట్లయినా ఏమని చంపేయాలి అలా అని నేను ఎవరాని చీకట్లో ఎవరు గుర్తు పట్టలేకుండా గుంజుకొచ్చిన బయటికి గుంజుకొచ్చి ఆయనని కట్టేయాలి అని చెప్పేసి కట్టేసిన తర్వాత ఏమైంది అని మేము ముగ్గురం ఆ అబ్బాయి ఎవరు అనేది గుర్తించడానికి దొంగ అని ఇట్లనే అరుస్తున్నాం కానీ మా సిస్టర్ని చూడలేకపోయినాం లోపలికి పోయి చూసినుంటే కొంచెం తొందర ఇంకా తెలిసి తొందర హాస్పిటల్ తెస్తుండే చాలా బ్లడ్ ఆరి దాని తర్వాత తీసుకొచ్చిందని తీసుకున్నాను ఎమర్జెన్సీలో పెట్టి తర్వాత ఇప్పుడు మరి నా అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పేసి డాక్టర్ ఎవరు అతను అతను ప్రేమ్ సింగ్ అని చెప్పేసి మా రిలేటివ్ అవుతాడు దూరబంధు ఆయన ఎక్కడుంటాడు అనేది కూడా మాకు తెలియదు చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు వేరే ఎక్కడనో వెళ్ళిపోయినారు సిఐ గారు ఫోన్ చేసి తెలుసుకున్నారన్నమాట అబ్బాయి ఎక్కడుంటాడు అనేది అతను తెలుసుకున్నాడు మాకు ఇంకా తెలియలేదు సిఐ సార్ చెప్పారు మాకు ఇట్లా జీడిమెట్లలో ఉంటాడు ఆయన కూడా